एपी असेंबली समावेशालु ओवैपु वाड़ी वेड़िगा सागुतुंटे आ वेड़ी मंडलनी कूडा ताकिंदी टीडीपी सभ्युलु चंद्रबाबुपै पेट्टिन अक्रम केसुल विषयंलो सभलो चर्चिंचालनि डिमांड चेशारु अदे समयंलो वैसीपी एमएलसीलु टीडीपी अधिनेतनु उद्देशिंचि रन्निंग कामेंटरी चेयडंतो सभलो गंदरगोळ परिस्थितुलु एर्पड्डायि अनेकसार्लु वायिदालु वेसिना सभ कंट्रोल काकपोवडंतो रेपटिकि वायिदा वेशारु चैर्मन్ एपी शासन मंडली తొలి రోజు వరుస వాయిదాలతో సాగింది అడపా దడపా చర్చకు చైర్మన్ అనుమతిచ్చిన టీడీపీ సభ్యుల ఆందోళనలు వైసీపీ సభ్యులు ప్రతిగా చేసిన నినాదాలతో పెద్దల సభలో సైతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఇదిలా ఉంటే ఒకానొక దశలో సభ ప్రారంభం కాకుండానే టీడీపీ సభ్యులు తమ స్థానాలు వదిలి పోడియం వద్దకొచ్చి నినాదాలు చేశారు దీంతో చైర్మన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అయితే టీడీపీ సభ్యులు నిరసన తెలపడం తమ హక్కు అంటూ నినదించడంతో చైర్మన్ ప్రాపర్ ఫార్మాట్ లో రావాలని సూచించారు ఇదిలా ఉంటే మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అవినీతిపై చర్చకు సిద్ధమంటూ ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో సభ మరోసారి ఆర్డర్ తప్పింది దీంతో పలుమార్లు చైర్మన్ సభను వాయిదా వేశారు అయినా చివరకు టీడీపీ సభ్యులు ప్లకార్డులతో సభలో నినాదాలు చేయడంతో చైర్మన్ మండలిని రేపటికి వాయిదా వేశారు ఈ విధంగా సభని అగౌరవపరుస్తూ మిమ్మల్ని అగౌరవపరుస్తూ ఈ విధంగా సభ్యులు చేయడం అనేది ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చర్చలో పాల్గొనకుండా ఉండే విధంగా అంటే వాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంగా సభని రాద్దాంతం చేయాలి వాయిదా ఎంచుకోవాలి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు అవినీతి మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తున్నాను ఇదిలా ఉండగా సిపిఎస్ ను రద్దు చేయాలి అంటూ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు సైతం సభలో వెల్లోకి వెళ్లి కాసేపు నినాదాలు చేశారు